అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నెలకు అయితే గొప్ప స్వభావతయితే రావడం అయితే జరిగిందనమాట వీరి ఖాతాల్లో డబ్బులు అనేవైతే జమ చేయబోతున్నారు సో ఎప్పుడు జమ చేస్తారు అలాగే పిఎం కిసాన్ సంబంధించి కూడా నేను డబ్బులు అనేవి అయితే జమ చేయబోతున్నారండి దానికి సంబంధించిన వివరాలు కూడా ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకుందాం ఈ వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రేపీ రైతులకు సంబంధించి ఏ చిన్న పథకం అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలియజేస్తానో అలాగే వీడియోకైతే లైక్ చేయండి మరికొంతమందికి ఈ సమాచారం అయితే అందుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఎప్పుడెప్పుడు అన్నదాత సుఖీబాబు పథకం వస్తుందని చెప్పి చాలామంది ఎదురు చూస్తున్నారు ఇప్పటికీ కూడా రెండు నెలల పైగానే అయిపోతుంది ఇంకా మాకైతే ఈ పథకం సంబంధించిన డబ్బులు రాలేదని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు సో ఇక్కడ చూసుకుంటే అండి మీకు అందరికీ కూడా ముందు నుంచి చెప్తూనే వస్తున్నాను ఏంటంటే ఇక్కడ రైతులకి వెయ్యాలని చెప్పేసి ఉన్నా కానీ అక్కడ నిధులు అనేవి అయితే లేవన్నమాట సో మనకి నిధులు అనేవి ఆంధ్రప్రదేశ్ సంబంధించి అంతంత మాత్రానైతే ఉన్నాయి అయితే దీనికి సంబంధించి ఇప్పుడైతే మనకైతే ఒక శుభవార్త అయితే రావడం అయితే జరిగిందనమాట ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన మనకి యొక్క అన్నదాత సుఖీ పథకం సంబంధించి అయితే ఖాతాలోకి డబ్బులు అయితే జమ చేయబోతున్నారండి దీనికి సంబంధించిన వివరాలు కూడా త్వరలోనైతే విడుదల చేయనున్నారు అయితే మీరు ముఖ్యంగా చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే దీన్ని దరఖాస్తు చేసుకోవాల్సి అన్నమాట సో మీరు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే మీ యొక్క పాస్ పుస్తకం అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ సంబంధి డీటెయిల్స్ అలాగే ఆధార్ కార్డు అలాగే రేషన్ కార్డు అయితే మీ దగ్గర అయితే ఉండాలి సో ఇవన్నీ ఉంటే మీ దగ్గర ఉన్న రైతు భరోసా దగ్గరికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసుకున్న తర్వాత ఈ పథకం సంబంధించి డబ్బులు ఎప్పుడు విడుదల చేసినా కానీ మీకైతే ముందుగా తెలుస్తుంది అలాగే పిఎం కిసాన్ సంబంధించి కూడా ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు సో ఇక్కడ చూడండి మనకి పిఎం కిసాన్ సంబంధించి కూడా మనకి డబ్బులు అనేవి అయితే విడుదల చేయనున్నారండి అది కూడా పద్దెనిమిదో విడత కింద రెండు వేల రూపాయలు అయితే విడుదల చేయనున్నారు ఇది మనకి చూసుకుంటే అక్టోబర్ ఒకటో తేదీన మనకి ఈ యొక్క పిఎం కిసాన్ సంబంధించి డబ్బులు అనేవి నేరుగా రైతుల ఖాతాల్లోకి అయితే పడనున్నాయి అయితే అన్నదాత సుకీబ పథకం సంబంధించి కౌలు రైతులకి ఇస్తారా లేదా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు అందరికి ఇస్తారండి కాకపోతే పీఎం కిసాన్ సంబంధించి అయితే రాదనమాట ఎవరికైతే భూమి ఉంటుందో అంటే భూమి కలిగి ఉంటుందో వారికి మాత్రమే పీఎం కిసాన్ సంబంధించి వారి యొక్క నిధులు అనేవి అయితే వారి వారి ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట అలాగే ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి కూటమి ప్రభుత్వంలోని ఇచ్చిన హామీల ప్రకారం ఇరవై వేల రూపాయలు అనేవి ప్రతి రైతుకు అందేలాగైతే చేస్తామని చెప్పేసింది సో ఒకేసారి కాకుండా విడతల వారీగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు అనేవి విడతల వారీగా ఏడు వేలు ఒకసారి ఏడు వేలు ఒకసారి అంటే ఖరీఫ్ సీజన్లో ఒకసారి రబీ సీజన్లో ఒకసారి సో మనకి ఇప్పుడు ఖరీఫ్ సీజన్కి సంబంధించి ఏడు వేల రూపాయలు అనేవి అయితే జమ చేయబోతున్నారండి అలాగే పిఎం కిసాన్ సంబంధించి ఏంటంటే రెండు వేల రూపాయలు మొత్తంగా తొమ్మిది వేల రూపాయలు అనేవి నేరుగా రైతుల ఖాతాలోకి జమ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుందనమాట అయితే దీనికి సంబంధించి చూసుకుంటే త్వరలోనే గైడ్ లైన్స్ విడుదల చేసి ఇరవై ఎనిమిదో తేదీ నాడు మన యొక్క అన్నదాత సుఖీబా పథకం సంబంధించి నేరుగా రైతుల ఖాతాలోకి అయితే జమ చేయనుంది అలాగే ఇప్పటికీ కూడా ఎవరైతే పంటని నష్టపోయారో వారి యొక్క ఖాతాలో ఈ పంట నష్ట పరిహారంగా కూడా పదివేల రూపాయల అయితే నేరుగా రైతులకు అయితే ఉందండి దీనికి సంబంధించి కూడా గైడ్లైన్స్ అయితే విడుదల చేసింది ఇది మనకి వచ్చిన తాజా సమాచారం అన్నమాట ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై హింద్